మున్సిపల్ కార్మికుల్ని వరద పేర్లతో విజయవాడ తీసుకొని పోయి దగ్గర దగ్గర 10 రోజులు అవుతుంది. అయితే కడప నగరంలో పనిచేసే మున్సిపల్ కార్మికులందరూ కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున పోవడం జరిగింది. అక్కడ వరదలు వచ్చినాయి, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మేము కానీ అందరం అక్కడ పోయి పని చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉండే నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కమిషనర్ కానీ అక్కడ మాత్రం ఇన్ఛార్జ్ మాత్రం వచ్చి మున్సిపల్ కార్మికులకి ఎటువంటి స్పందన లేకుండా చేయడం జరుగుతుంది. మేము కరోనా వచ్చినా లెక్క చేయకుండా పనిచేసిన ప్రజల కోసం ఈరోజు అదే కార్మికులకు ఇబ్బందులు వస్తే ఏ అధికారి కానీ స్పందించడం లే. ఈరోజు కడప నగరంలో కమిషనర్ గారు వీరేమో ఈడేమో 3 రోజులు 4 రోజులు అని చెప్పడం జరిగింది. చెప్పి అడిగి తీసుకొని పోతే ఎట్లున్నారు, సచ్చినారా, బతికినారా అనేది రూపం కానీ లే. ఒక్కొక్కరికి ఆ నీళ్ళల్లో 2 రోజులు 3 రోజులు ఉంటే మన ఇంట్లోనే 2 రోజులు 3 రోజులు ఉంటే పాచి పట్టిపోతాయి, కాళ్ళు పగులుతాయి, చీలుతాయి. అట్లాడిది 7 రోజులు 8 రోజులు నిన్న ఒక్కరోజు ఎండ వచ్చింది. ఎండలో కానీ ఎండలో నిలబడాలనుకుంటే కింద బొక్కలు పడినాయి వర్కర్లకు, ఇప్పటికీ పాదాలకి. అయ్యా మాకు సరైన తిండి లేదు, మేము ప్రజలు సేవ చేస్తాం, వరదలకు మేలు చేస్తాం, మాకు వచ్చేటి సంబంధించింది మాకు ఎటువంటి పరిస్థితులు, మాకు ఆహారం తినేదానికి ఫుడ్ లేదని చెప్తా అంటే ఈరోజు అధికారులు పట్టించుకోడు. ఈరోజు ఎంత దారుణం అంటే మేము కడపకు వస్తామంటే నోటీసులు ఇస్తారంట, పనుల నుంచి తీయేస్తారంట. విజయవాడలో 1500 కుటుంబాలు మునిగిపోయినాయి సుందరయ్య నగర్లో. ఆ కుటుంబంలో పనిచేసే విజయవాడలో కార్మికులు, మున్సిపల్ కార్మికులు అవి మునిగిపోతే ఈరోజు వాళ్ళని నోటీసులు ఇచ్చి మీరు పనికి రావాలి లేకుంటే మిమ్మల్ని తీసేస్తామని చెప్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చెప్తున్నాం. ఈరోజు మీరు పేర్లు పెంచుకొని మీ గొప్పల కోసమో ఈరోజు మాకు ఇక్కడ ఒక ఓపులేస్తారని ఉన్నాడు కమిషనర్ గారు. ఆయనకు ఏమ్మా బాగా పనిచేసిందా కడప వాళ్ళు అడిగితే బాగా పనిచేసినారని చెప్తున్నారు. అయితే మున్సిపల్ కార్మికులు మీకేమో మెప్పుకొందేదాని కోసం, మీకోసం అవార్డుల కోసం, మీకోసం అనేక రూపాలలో చేసేదాని కోసం మీకైతే పేరు రావాలి. మున్సిపల్ కార్మికుడు చచ్చినాడా బతికినాడా జ్వరం వచ్చినా ఎవరికి జ్వరం వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు కార్పొరేషన్ అధికారి ఈ నుంచి పోయేటప్పుడేమో ఘనంగా బస్సులు పెట్టి తీసుకోమన్నారు. వచ్చేటప్పుడు అయ్యా మేము ఇంట్లో పోతాం, మా భార్య బిడ్డలను చూసుకొని మాకు పగిలిపోతున్నాయి, కాళ్ళు ఆరోగ్యం బాగాలేదు, ఒక అతనికి స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చినా కానీ హాస్పిటల్లో రెస్పాన్స్ లేకుండా చేస్తున్నారు. ఇదేరు ఈరోజు పాలకవర్గం చాలా తీవ్రంగా వ్యవహరిస్తుంది, ఈ అధికారులు చాలా తీవ్రంగా ధర్నాన్ని చేస్తున్నారు. ఈరోజు ఆయన మాట్లాడతారంట నారాయణ గారు, ఏం మాట్లాడతారు, మున్సిపల్ కార్మికులు ఎవరైనా పోతే అందరినీ సస్పెండ్ చేస్తారు, తీసేస్తారంట. మీరు ఎంతమంది వచ్చినా ఏం చేసినా మున్సిపల్ కార్మికులు ఒక్కరిని తీసేసినా, విజయవాడలో 1500 కుటుంబాలు ఎవరిని తీసేసినా మున్సిపల్ కార్మికులు అందరూ సమ్మెకైన సిద్ధమవుతారు. ఈ రోజు లోపల అక్కడ పనిచేసే వర్కర్స్ని అందరినీ ఇంటికి పంపించాలి. ఇంటికి పంపించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రేపు విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తాను. అట్లాగే ఇప్పటికే ఇంకా 35 మంది కడప నగరంలో పనిచేసే వర్కర్స్ ఉన్నారు, పొద్దుటూరులో పనిచేసే వర్కర్స్ ఉన్నారు, మైదుకూరులో పనిచేసే వాళ్ళు, జమ్మలమడుగులో పనిచేసే వాళ్ళు, అట్లాగే పులివెందులో పనిచేసే వాళ్ళు, అనేక మంది మున్సిపల్ కార్మికులు అనేక మంది ఉన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికుల సేవలు మాత్రమే చేసుకుంటున్న పనుల కోసం మాత్రమే చేస్తున్నారు. ఒక్క కడుపు నిండి అన్నం పెట్టి పాచిపోయిన అన్నం పెడుతున్నారు, అసలు తినలేమంటే బెదిరిస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. రోడ్డు మీద కూర్చుంటే మాకు ఈ అన్నం బాగాలేదంటే ఆఫీసర్లకు ఫోన్ చేసి ఇలా పలానోళ్ళు అని భయప్రాంతాలకు గురి చేసి బెదిరించి పని చేపించుకున్నట్టు ఈ అధికారులు. ఇది సరైన పద్ధతి కాదు. అయ్యా ఓబ్లేస్ గారు, మీరు ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి సేవ చేస్తారని మాకు గొప్పలు చెప్పావు. ఈరోజు మున్సిపల్ కార్మికులు అసలు పట్టించుకోలే పాపన పోలేదు ఈ కమిషనర్ గారు. అయితే ఈయనకు పేరు రావాలి, పనిచేసేది మేము, పేరు వచ్చేది వీళ్ళకు. ఊరక వీళ్ళకేది ఏసీ రూములు అన్నీ ఉన్నాయి మున్సిపల్ కార్మికులకి. లేడీస్కి కానీ బాత్రూములు ఒకే బాత్రూమ్, 2 బాత్రూములు ఉంటే అదే లేడీస్ పోవాలి, జెంట్స్ పోవాలి అదే బాత్రూమ్లకి. ఇది చాలా దారుణం. ఈ ఆగడాల్లో అరికట్టకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సీఐటీగా తెలియజేస్తున్నాం.